హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ రూపంలో షేర్ చేసేయండి. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చి కోడికూర చిల్లుగారి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్స్ మనకు వచ్చేస్తున్నాయి కదండి, ఆ స్పెషల్గా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. నానబెట్టుకున్న 5 గ్రాములు మినప్పప్పు, దీన్ని 4 గంటల ముందన్నా నానబెట్టుకోవచ్చు అండి, లేకపోతే రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మరీ మెత్తగా కాకోకుండా బరగ్గా ఆడుకుంటే ఆడితే గారి అనేది చాలా బాగుంటుంది. మెత్తగా అయితే అంతగా బాగోదండి, కొంచెం బతే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నేను గ్రైండర్లో వేసుకున్నా, గ్రైండర్లోనే బాగుంటుందండి మిక్సీ జార్లో కన్నా. మీకు అవైలబుల్లో దేంట్లో ఉంటే దాంట్లో వేసుకోండి. చూడండి, ఇలాగా వేసుకున్నాం కదా, ఇప్పుడు బరగ్గా వేసుకున్నానండి. నేనైతే దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. గారె అనేది మనకి బాగా హెవీగా ఉంటుంది కదండి, అందుకని మనం జీలకర్ర వేసుకున్నట్లయితే కనుక బాగా తొందరగా అరుగుతుంది. అలాగే 1/4 టీ స్పూన్ వంట సోడా, గారె అనేది ఉబ్బుతుందండి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనం కలిపేసుకుందాం. నేను షాల్ట్ వేయడం మిస్ అయ్యిందండి వీడియో, మీరు షాల్ట్ కూడా సరిపడా వేసేసుకోండి. ఓకేనండి, మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని గారెల కింద వేసేసుకుందాం. చూసారా ఎలా బరగ్గా ఉందో, మరీ మెత్తగా ఉంటే గారె అనేది బాగోదండి. ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకుందాం. కవర్ అయితే చక్కగా మనకి నీట్గా వస్తుంది, గారె అనేది రౌండ్గా వస్తుంది. చేతుల మీద కన్నా కవర్ మీద బాగుంటుందండి. కొంచెం కింద నీళ్ళు రాసినట్లయితే కనుక నీళ్ళన్నా రాయొచ్చు, ఆయిల్ అన్నా రాయొచ్చు, అది మన ఇష్టం. కొంతమంది మజ్జిగ కూడా రాస్తారు, అదైతే ఇంకా బాగా వస్తుందండి. చూసారా ఇలా ముద్దలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కవర్ మీద మనం వేసేసుకుందాం. చూసారా రౌండ్గా ఎలా వస్తుందో, ఇలాగ రౌండ్గా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో రౌండ్గా వేసేసుకుందామండి. ఇప్పుడు దీనికి ఒక హోల్ పెట్టుకుందాం మనం. గారె అనేదానికి హోల్ లేకపోతే అస్సలు మనం చూడలేమండి. ఓకే, హోల్ పెట్టేసుకుందాం కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. బాగా నూనె కాగిందో లేదో కొంచెం శాంపుల్గా చూసుకుందామండి. ఓకేనండి, బాగా నూనె వేడిగా కాగింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గారి ఉంది కదండి పిండి, దాన్ని మనం గారి కింద దీంట్లో వేసేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మొత్తం అన్నీ కూడా వేడిగా వేసేసుకుందామండి. రౌండ్గా ఇలా కవర్ మీద వేస్తే రౌండ్గా బాగా వస్తాయండి. అలాగే బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి గుళ్ళు కాబట్టి బేకింగ్ సోడా వేయాలండి. అదే మనం పొట్టు మినపప్పు అయితే కనుక అస్సలు బేకింగ్ సోడా వేయవసరం లేదు, చక్కగా వస్తాయి. మన బిజీ లైఫ్లో చాలా బిజీగా ఉంటాం కదండి, పిల్లలకి గారెలు ఇలాంటివన్నీ తినాలనుకుంటుంది, కానీ పొట్టు మినపప్పు అయితే మనకి టేస్ట్ బాగుంటాయి. కానీ మన లైఫ్లో ఇంత బిజీగా ఉండడం వల్ల దానికి కూడా మనం టైం కేటాయించలేకపోతున్నాం కడగడానికి. చూసారా ఎంత బాగా వచ్చినాయో, హోటల్లో ఉన్నట్టుగానే ఉంటాయండి గారెలు, చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం అన్ని ప్లేట్లోకి ఇలా తీసేసుకుందాం అండి. ఓకేనండి, తీసేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్లో 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాము. చికెన్ అనేది నూనెలో ఎంత వేగితే అంత బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి చీలికల కింద, వీటిని కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని కూడా రెండింటిని కొంచెం వేయించుకుందామండి. పచ్చిమిర్చి అనేవి కొంచెం లేటుగా వేగుతాయి కదండి, అందుకే నేను ముందే వేసేసుకున్నాను.
పచ్చిమిర్చి అనేది నూనెలో వేగితేనే బాగుంటుందండి, లేకపోతే ఉల్లిపాయ ముక్కలతో వేస్తే సరిగ్గా వేగదు. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు రెండు కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. ముందే వేసినట్లయితే నూనె అంతా పైకి చిందిపోతుందండి, ఉల్లిపాయ ముక్కల్లో వేసినట్లయితే కనుక నూనె అనేది పైకి చిందదు. ఓకేనండి, దీంట్లో కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి. నేను ముందుగానే సాల్ట్ అది వేసేసుకున్నా సరిపడినంత కూరకి. ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. ఓకేనండి, కొంచెం బాగా ఫ్రై అయినాయి కదా. కారం ఫుల్ టీ స్పూన్ అండి, 2 టీ స్పూన్ల కారం వేసుకుందాం. ఇంకా కారం ఎక్కువగా తినేవాళ్ళు 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, పసుపు వేసుకోవడం వల్ల కూర కూడా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, వీటన్నిటినీ కూడా మనం బాగా ఫ్రై చేసుకుందామండి. నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది ముందుగానే ఫ్రై చేసుకున్నట్లయితే. ఓకేనండి, బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం 700 గ్రామ్స్ చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ అనేది బాగా మగ్గాలండి ఆయిల్లో, ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందామండి. లో ఫ్లేమ్లో బాగా చక్కగా పైకి వాటర్ వచ్చేయాలి, చికెన్లో ఉన్నంత వాటర్ అంతా పైకి వచ్చేసి నీళ్లు కూడా నూనె మనం ఫస్ట్ వేసిన ఆయిల్ పైకి తేలాలండి. అప్పటి వరకు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసినట్లయితే కనుక ఉప్పు కారం మసాలా అన్నీ కూడా కూరకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఓకే, బాగా కలిపేసుకుందాం కదండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ వరకు టైం పడుతుందండి ఈ విధంగా పైకి ఆయిల్ వచ్చి చికెన్లో వాటర్ అంతా పోయి పైకి ఆయిల్ రావడానికి. చూసారా ఎలా ఆయిల్ వచ్చిందో, ఈ విధంగా ఆయిల్ రావాలండి. ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చి కూర కూడా చాలా టేస్ట్గా ఎర్రగా బాగా కనిపిస్తుంది. కూర కూడా బాగా ఆయిల్ అనేది పడుతుంది, ఉల్లిపాయ బాగా వేగిపోయింది చూసారా అండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసేసుకోవడమేనండి. మీకు కావాలి బాగా మెత్తగా ఉడకాలి అనుకుంటే దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ ఎక్కువ వేసాను కదండి, దాంట్లోనే మగ్గిపోయింది. ఈ విధంగా అయితే వాటర్లో ఉడికిన దానికి కొంచెం టేస్ట్ అంతగా బాగోదండి. ఇలా ఆయిల్లో మగ్గితే కనుక కూర అనేది చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో మనకి చికెన్లో ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది, మూత పెట్టడం వల్ల వాటర్ కూడా దాంట్లో వస్తుంది కదండి, ఆ వాటర్ దానికి సరిపోతుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం గారెలు ముందుగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి, దాంట్లో సర్వ్ చేసుకుందాం కూరని అనేది. ఇంతేనండి, చాలా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతి టైంలో మనకి చాలా ఇష్టంగా తింటారు, సండే వచ్చిన గారె అనేది చాలా మందికి ఇష్టం అండి. ఈ కాంబినేషన్లో తినడానికి చాలా ఇష్టపడతారు. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.